ఉండ ఒక మండల హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాదని రైల్వే జంక్షన్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, చుట్టుపక్కల పారిశ్రామికంగా అభివృద్ది చెంది కొన్ని వేల మంది ప్రజలు, కార్మికులు నివసించే ప్రాంతమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్యం, వైద్య సదుపాయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, రేణిగుంట ఆరోగ్య కేంద్రం పరిధిలో మౌలిక సదుపాయాలున్నాయని, పాత హాస్పిటల్స్ తో పాటు కొత్త ఆసుపత్రి, చుట్టుపక్కల 10 ఎకరాల భూమి ఉందని తెలిపారు. తక్షణం 100 బెడ్లతో ఐసోలేషన్ ఏర్పాటు చేసి కోవిడ్ బారిన పడిన ప్రజలను కాపాడాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రా మెటీరియల్స్ లేవని, మౌలిక సదుపాయాలతో పాటు మందుల సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించి రేణిగుంటను మరో తిరుపతి లాగా అభివృద్ది చేయాలన్నారు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేణిగుంట రైల్వే జంక్షన్ ఉంది, రైల్వే కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ ఉంది, చుట్టుపక్కల పారిశ్రామిక అభివృద్ధి చెందింది. కాబట్టి కొన్ని వేల మంది కార్మికులు కానీ ప్రజలు కానీ కేంద్రీకరించినటువంటి రేణిగుంట. ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, పాత హాస్పిటల్ ఉంది, ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త హాస్పిటల్ కట్టారు, చుట్టుపక్కల దాదాపు 5 ఎకరాల ల్యాండ్ ఉంది. దీన్ని కోవిడ్ సెంటర్గా ఉపయోగించుకున్నారు. ఇది రెఫరల్ సెంటర్గా ఉంది, రెఫరల్ సెంటర్ కాదు, ఐసోలేషన్ సెంటర్ పెట్టడం అర్జెంటుగా. దాదాపు 100 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆక్సిజన్ను పెద్దగా సప్లై చేస్తే కనీసం 1.5 బెడ్ రేట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతి మీద ప్రెషర్ ఎక్కువైపోయింది, ఏ హాస్పిటల్లో సరిపోవడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకుంటున్నారు. మరి అంత ఇబ్బంది అయినప్పుడు ఏడెందుకు పెట్టకూడదు రేణిగుంట? అంటే తిరుపతి రేణిగుంట పెద్ద కష్టం ఉంది కదా, ఆటోలు వచ్చేవచ్చు కదా. నేను కోరేది గవర్నమెంట్ ఏంటంటే, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నటువంటి రేణిగుంట పట్టణాన్ని ఉపయోగించుకోండి. తక్షణం కనీసం 100 బెడ్ల ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయండి.